ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అదిరే శుభవార్తను తీసుకువచ్చింది. విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది, ఉచిత సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ బాబు ప్రభుత్వం విద్యార్థులకు వేటిని ఉచితంగా ఇవ్వనుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. పాఠశాల విద్యార్థులకు కాస్మెటిక్ వస్తువులను ఉచితంగానే అందించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో కాస్మెటిక్ వస్తువులను ఉచితంగా ఇవ్వకుండా కాస్మెటిక్ ఛార్జీలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. అయితే ఆ నగదు సకాలంలో విడుదల చేయలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పేస్ట్, బ్రష్, షాంపూ వంటి పలు వస్తువులను నేరుగా విద్యార్థులకే అందించాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ ప్రతిపాదనను చంద్రబాబు వద్దకు పంపారు. సీఎం చంద్రబాబు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాగా రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 548 పాఠశాలలు నడుస్తున్నాయి. ఇందులో 1.25 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చంద్రబాబు ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపితే వీరందరికీ బెనిఫిట్ ఉంటుంది. అయితే ప్రభుత్వానికి ప్రతి నెల కాస్మెటిక్ ఛార్జీల కోసం 1.25 కోటి రూపాయలు ఖర్చు అవుతోందని అంచనా వేస్తోంది.